ఇలా మతుకు కొమ్మలపైన ఉయ్యాల ఊగితే చాలా ఆనందంగా ఉంటుంది, సరదాగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అడవికి వెళ్ళినప్పుడు దగ్గరలో మోతుకు కొమ్మలు ఏమైనా ఉన్నాయేమో చూసి అక్కడ హాయిగా సేద తీరండి. ఇలాంటివి చాలా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రాంతాన్ని మీరు ఇప్పటివరకే నా యూట్యూబ్ ఛానల్లో చాలాసార్లు చూశారు. ఇక్కడ నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఇది మొదటిసారి పడ్డ వర్షానికే ఇంత వస్తుంది. ఇందులో చేపలు పట్టడానికి మేము వెళ్తున్నాము. చాలా బాగుండబోతుంది. ఎలాంటి చేపలు దొరుకుతాయో ఇప్పుడు వేచి చూద్దాం. అయితే ఇక్కడ బండరాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వలలు విసరడం కానీ వలలు కట్టి చేపలు పట్టడం కానీ జరగదు. అందువల్ల మేము ఏం చేస్తామంటే ఒక దోమతెర తీసుకొని ఆ దోమతెరతో బండ బొరియలలో చేయి పెడుతూ అక్కడున్న చేపల్ని మేము వెతికి పట్టుకుంటాము. ఇప్పుడు చూడండి మేము ఎలా పడతామో చూపిస్తాను. మాకు వచ్చిన మొదటి చేప ఆలుగు. చూడండి ఫ్రెండ్స్ ఎలా పట్టబోతున్నామో. చాలా కష్టంగా ఉంటుంది కానీ ఎంజాయ్ చేస్తాం. అలా బండరాళ్ళ మధ్య చేయి పెడుతూ వెతుకుతూ చేపల్ని పట్టుకుంటాం. చూడండి పెద్ద ఆలుగు దొరికింది, దాదాపు 5 కిలోలు ఉంటుంది. విసరపోతే ఒడ్డుకు తగిలి మళ్ళీ నీళ్ళలో పడబోతుంది. మళ్ళీ వెంటనే పట్టుకొని మళ్ళీ ఒడ్డుకు వేయడం జరుగుతుంది.
Mm-hmm.